పోతుంటది, డెవలప్మెంట్ చేయడం కుదరదు. అట్లని ఆపేస్తే వీళ్ళకి ఊరి. ఇప్పుడు రేపు జగన్ చంద్రబాబు వీళ్ళు వస్తే ఏం చేయాలంటే, టీవీ ఛానల్ని పేపర్లని అందరినీ అవసరమైతే తన్ను తరిమేసిను లేకపోతే డబ్బులు ఇచ్చిను రోజు ఏ అసలు అమ్మ ఒడి వాళ్ళు ఇదివరకు రాసేవాళ్ళు మద్య నిషేధం ఎత్తేసేటప్పుడు ఫస్ట్ టైం మద్య నిషేధం కావాలని దాదాపు 8 నెలలో 9 నెలలో ఈనాడు స్టోరీలు రాసింది. మద్య నిషేధం జరిగింది. జరిగిన తర్వాత చంద్రబాబు పవర్లోకి రాగానే మద్య నిషేధం ఎత్తేసాడు. ఎత్తేయడానికి ముందు ఏం చేశారు, ఒక 4 రోజుల పాటు 2 నెలలు దగ్గర దగ్గరగా సీరియల్ ఏంటి, మద్య నిషేధం విఫలము, ఖమ్మం వైపు అట్టి నుంచి వస్తున్నది, ఛత్తీస్గఢ్ వైపు నుంచి వస్తుంది, ఒరిస్సా వైపు నుంచి ఇటు వస్తుంది, ఇది రోజు మొదటి రోజుల్లో వార్తలు రాసేవాళ్ళు. ఆ తర్వాత ఏం చేసేవాళ్ళు, అక్కడ ప్రజలు ఏమంటున్నారంటే ఎట్టాగూ మా మొగుడు తాగకుండా మానడు, ఈ బ్లాక్ లో తాగడం ఎందుకు, దీంతో ప్రాణాలు కోల్పోవడం ఎందుకు, అదేదో మద్య నిషేధం ఎత్తేసేసి తక్కువ ధరలో అందుబాటులోకి తీసుకొస్తే పోతుంది కదా అని మహిళలే వాపోతున్నారు. ఇంతకుముందు మద్య నిషేధం కోసం కొట్లాడిన మహిళలే ఇలా వాపోతున్నారు అని రాశారు. రాసిన తర్వాత అయినా చంద్రబాబు మాత్రం కఠినంగా ఉన్నారు. ఈ విషయాన్ని ఆయన దగ్గర ఒక జర్నలిస్ట్ ప్రస్తావిస్తే కొంచెం బుద్ధుండాలయ్యా అని ముందలించాడు అని ఒకసారి, రెండోసారి వచ్చేటప్పటికి మీరు ఎంత చెప్పినా నేను మారనన్నారు అని నెక్స్ట్ వీక్, మూడో వారానికి వచ్చేటప్పటికి ప్రజలు అడిగితే అట్లా చూద్దాంలే అన్నారు అన్నటువంటి, నాలుగో వారానికి వచ్చేటప్పటికి చంద్రబాబు ఎక్కడ వెళ్తే ఈ ముక్క అన్నారు పబ్లిక్, వాళ్ళనే అడిగారు మీరే చెప్పండి ఎత్తేస్తాం బెటరా ఉంచడం బెటర్ అంటే ఎత్తేసేయండి అని అక్కడ వాళ్ళు అన్నారు. అయినా చంద్రబాబు మాత్రం నేను ఆలోచిస్తాను కానీ మీకు హామీ ఇవ్వనన్నారు, మద్య నిషేధం ఎత్తేస్తే మీ జీవితాలు నాశనం అవుతాయి అయినా పర్లేదా అంటే లేదండి మాకు ఇట్లాగే మంచిదని మహిళలు అక్కడ చెప్పడం చంద్రబాబునే ఆశ్చర్యపరిచింది. అంటే మనల్ని సైకలాజికల్ గా ఎటు తీసుకెళ్లాలో అక్కడికి తీసుకెళ్లిపోతారు. బాహుబలిలో మనం నిజంగా చూస్తే ఇప్పటికి కూడా బాహుబలిలో ఎగిరి ఆ పైకి ఎక్కాడు అనుకుంటాం సినిమా చూస్తే. అలాంటి సినిమా చక్కగా డిజైన్ చేయడంలో ఎక్స్పర్ట్లు అన్నమాట పత్రిక. అలా చేసేసి అంటే అలాంటిది తయారు చేయడంలో ఒక్క వీళ్ళకైతే నాలెడ్జ్ ఉందండి. సాక్షి వాడికి జాత తెలియదు పాపం, జాత కాదు ప్రజాశక్తి శైలందరూ కూడా జాత కాదు, అది ఓన్లీ వీళ్ళకి మాత్రమే దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అనమాట. అది ఆర్ట్, అది యాక్టింగ్ ఎవరికి రాలంటే వాళ్ళకి వాళ్ళ వాళ్ళ వార్తలు రాసుకోవడానికి టైం సరిపోయింది. మనిషి మైండ్ ని ఎలా డైవర్ట్ చేయాలనే దాంట్లో వీళ్ళు